हाय फ्रेंड्स अंदर नमस्कार नैन मी श्रीनाथरेड्डी मिट्टपल्ली इवा तारीख वी जून 16, 2021 संवत्सरम इवा मुख्यांशालकु कुवैट की संबंधी करोना एमर्जेंसी कमिटी प्राइवेट मेडिकल स्टाफ एंट्री वीजाल की अनुमतिस्तुन्नट्लु चेप्पडं जरिगिंदी। गतंलो कुवैट की संबंधी प्राइवेट हास्पिटल्स अलागे प्राइवेट क्लिनिक्स एवैते उंटायो वीटिकी संबंधी यूनियन वाळ्ळु कुवैट की संबंधी मंत्रुल मंडल कैतनिकी ఒక అభ్యర్థనను పంపించడం జరిగింది। ఇందులో పనిచేసే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాటి కొరత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి బయట దేశాల్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని కువైట్ పిలిపించుకోవడానికి మీరు అనుమతి కల్పించాలని చెప్పేసి ఒక అభ్యర్థనను కోరడం జరిగింది। ప్రస్థానికి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా కువైట్ కి సంబంధించినటువంటి ఈ కరోనా ఎమర్జెన్సీ కమిటీ వాళ్ళు దీనికి అనుమతిని ఇచ్చారు। సో బయట దేశాల నుంచి ప్రస్థానికి ఈ హాస్పిటల్స్ లో పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారంటే డాక్టర్లు కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, అలాగే అక్కడ పనిచేసేటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కావచ్చు, అలాగే టెక్నీషియన్స్ కావచ్చు, ఇలాంటి వారందరినీ ఇప్పుడు బయట దేశాల నుంచి కువైట్ పిలిపించుకోవడానికి అనుమతి ఇచ్చారు। వారికి తగినటువంటి కొత్త వీసాలు కూడా ఇష్యూ చేస్తామని చెప్పేసి వాళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది। ఇదిలా ఉండగా కువైట్లో ఉన్నటువంటి ఈ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఇంతకుముందు మంత్రుల మండలిని ఒక అభ్యర్థన కోరడం జరిగింది। అది ఏమనేసి అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీలో పనిచేసిన చాలా మంది స్టాఫ్ అయితే బయట దేశాల నుంచి కూపోవడం జరిగింది, వాళ్ళు కువైట్కి రాలేకున్నారు। సో అలాంటి వారిని కూడా కువైట్కి పిలిపించడానికి మీరు అనుమతి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఒక అభ్యర్థన కోరారు। అయితే దీనిపైన ఇంకా మంత్రుల మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ప్రస్తుతానికి అది పెండింగ్ లో ఉంది। ప్రస్తుతానికి అనుమతి ఇచ్చింది మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్ అలాగే క్లినిక్ల్లో పనిచేసేటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వారిని పిలిపించుకోవడానికి కోసం మాత్రం కొత్త వీసాలకి అనుమతి ఇవ్వడం జరిగింది। కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఇవాళ నుంచి కువైట్లో ప్రవాసీలందరికీ ఎవరైతే సెకండ్ డోస్ పెండింగ్ లో ఉన్నారు, కరోనాకి సంబంధించిన సెకండ్ డోస్ తీసుకోవడానికి పెండింగ్ లో ఉన్నారు, వారందరికీ మెసేజ్లు పంపించేట్టు వాళ్ళు చెప్పడం జరిగింది। సో ప్రతి ఒక్కరు మీరు ఫస్ట్ డోస్ తీసుకుని ఆల్రెడీ అయిపోయింటే కనుక అది మీరు 2 months దాటినా 3 months దాటినా సరే మీకు మెసేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మెసేజ్లు చెక్ చేసుకోండి। అదే ప్రవాసీలు సెకండ్ డోస్ ఎవరికైతే పెండింగ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే, ఫస్ట్ డోస్ వాళ్ళు కాదు, సెకండ్ డోస్ పెండింగ్ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మెసేజ్లు అయితే పంపిస్తున్నారు కాబట్టి ఒకసారి మీ మెసేజ్ మీరు చెక్ చేసుకోండి। ఇండియా నుంచి కువైట్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి చాలా మంది ఎదురు చూడడం జరుగుతుంది, అది నెలాఖరికా లేదంటే రేపు నెలలో ఉంటాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు। అయితే ప్రస్తుతానికి కువైట్లో ఈ డెల్టా వేరియంట్ వైరస్ రావడంతో ప్రస్తుతానికి ఈ డైరెక్ట్ ఫ్లైట్స్ విషయం అయితే కొద్దిగా ఆలస్యమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇండో కువైట్ కార్మిక ఒప్పందం గురించి ఇవాళ ఎంబసీలో జరిగినటువంటి కార్యక్రమంలో కువైట్లో ఉన్నటువంటి మన ఎంబసీ యొక్క అంబాసిడర్ అయినటువంటి సిబి జార్జ్ గారు దీనిపైన ఒక వివరణ ఇతనికి ఇవ్వడం జరిగింది। గత గురువారం మన భారతదేశం నుంచి కువైట్కి వచ్చినటువంటి మన భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు ఇండో కువైట్ కార్మికుల అవగాహన ఒప్పందంపైన సంతకం చేశారు కదా, దాని గురించి ఇవాళ సిబి జార్జ్ గారు వివరణ ఇతనికి ఇవ్వడం జరిగింది। అంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి, దేని గురించి సంతకం చేశారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది। ఇందులో ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఈ ఒప్పందంలో ఎక్కువగా కార్మికులకు అనుకూలమైనటువంటి నిబంధనలే కలిగి ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది। ఇందులో మనం కొన్ని ముఖ్యమైన పాయింట్లు కనుక చూసుకున్నట్టయితే గృహ కార్మికులకి ప్రత్యేక ఆరోగ్య మరియు ప్రమాద బీమా అనేటువంటిది వారి స్పాన్సర్ అంటే వాళ్ళ కపిల్ ఎవరైతే ఉంటారో వారిదే బాధ్యత, వాళ్ళే చేయించాలని చెప్పేసి అందులో మొదటి పాయింట్గా ఉంది। అలాగే నియామకాల ఖర్చుల కింద వారి జీతంలో నుంచి డబ్బులు కట్ చేసినటువంటి అధికారం ఈ ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో వాటికి హక్కు లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది। అంటే ఏదన్నా ఒక ఏజెన్సీ ద్వారా మనల్ని పనిలో పెట్టినట్టయితే వారికి మన జీతం నుంచి డబ్బులు కట్ చేసి తీసుకుంటే అధికారం లేదని చెప్పేసి ఇందులో సెకండ్ పాయింట్గా ఉంది। అలాగే మూడో పాయింట్ విషయానికి వచ్చినట్టయితే గృహ కార్మికులు రిక్రూట్ చేసేటువంటి నకిలీ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా ఈ మూడో పాయింట్ అయితే ఉంది। సో ఈ విధంగా కొన్ని ముఖ్యమైన పాయింట్ అయితే కనుక ఈ గృహ కార్మికులకి అనుకూలంగానే ఉన్నాయి। సిబి జార్జ్ గారు చెప్తున్న దాని ప్రకారం కువైట్లో ప్రస్తుతానికి మన భారతదేశం నుంచి వచ్చి పనిచేస్తున్న గృహ కార్మికులు సుమారుగా ఒక 3,43,335 మంది ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది। ఇందులో ఒక 71% మంది మగవాళ్ళు, 29% మంది అయితే కనుక ఆడవాళ్ళు ఉన్నట్టు ఆయన చెప్పడం జరిగింది। అలాగే ఆయన ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది, మన ఎంబసీ కింద ఒక 2 వసతి కేంద్రాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది। ఈ వసతి కేంద్రాలు దేనికోసం అంటే ఎవరైనా సరే ఆపదలో ఉండి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు వాళ్ళు టికెట్లు లేకపోవడం కానీ లేదా ఇంట్లో పారిపోయిన వాళ్ళు కానీ ఏదైనా ఎమర్జెన్సీలో వచ్చి ఎంబసీని కానీ ఆశ్రయించినట్టయితే అలాంటి వారిని అక్కడ వసతి కేంద్రాలు ఉంచడం జరుగుతుంది। అక్కడి నుంచి మిగతా ప్రాసెస్ అంతా అయిన తర్వాత లాస్ట్లో ఇల్లు కువైట్కి సంబంధించిన సాఫర్ జైలుకి పంపించి అక్కడి నుంచి ఇంటికి పంపించడం జరుగుతుంది। దీనికోసం చెప్పేసి ఇక్కడ వసతి కేంద్రాలు ఏర్పాటు చేయంటారు, అంటే ఎమర్జెన్సీ కోసం అనమాటవి। సో అందులో అత్యాధునికమైన వసతులతోటి వాళ్ళకి అక్కడ సౌకర్యాలు అయితే కల్పిస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది। కువైట్లో మైక్రో వైర్లెస్ ఇయర్ పీసెస్ అమ్ముతున్నట్టు ఒక బిదున్ వ్యక్తిని కువైట్కి సంబంధించిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది। వీరి ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఇతను ఈ ఇయర్ పీసెస్ని ఎక్కువగా స్టూడెంట్స్కి అమ్ముతున్నారంట, స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అవి కాపీ చేసేటప్పుడు వీటిని ఎక్కువగా వాడుతున్నారు అని చెప్తున్నారు. అలాగే ఇతను వాటిని కొన్న ధర అయితే కనుక 90 దినార్లు అంట. అలాగే ఇతను అమ్ముతున్న ధర అయితే కనుక 900 దినార్లు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, కువైట్ నుంచి ఎవరైతే మన ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు జనరల్గా అయితే ఏం చేస్తాము, మనం ముందుగా టికెట్ తీసుకొని దాని తర్వాత PCR టెస్ట్ చేయించుకొని దాని తర్వాత మనం బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ PCR టెస్ట్ చేయించినప్పుడు మనకు ఒకవేళ కనుక పొరపాటున పాజిటివ్ వస్తే కనుక ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ మనం క్వారంటైన్లోని తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఈ టికెట్ డబ్బులు ఏదైతే ఉందో అది మనకి వాపస్ రాదు, ఓకేనా. కావాలంటే డేట్ మారుస్తారు కానీ వాపస్ రాదు. ఒకవేళ మనం వెళ్ళకుండా ఆగిపోయాం అనుకుంటే ఆ డబ్బులు పూర్తి రిఫండ్ అయితే ఉండదు, నాన్ రిఫండబుల్ అది. సో అలాంటి పరిస్థితుల్లో మనకు నష్టం జరగకూడదు అనుకుంటే మనం ఏం చేయాలంటే ముందుగా మీరు PCR టెస్ట్ చేయించుకోండి. దాంట్లో కనుక మీకు నెగిటివ్ వస్తే అప్పుడు మీరు టికెట్ తీసుకొని బయలుదేరి వెళ్ళొచ్చు, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు మనం PCR టెస్ట్ చేయించుకున్న తర్వాత 72 గంటల సమయం అలాగే ఉంటుంది. సో ఆ లోపు మనం టికెట్ తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇకపైన ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కారణంగా, మామూలుగా అయితే అలా చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కారణంగా మనకి డబ్బులు లాస్ అవ్వకూడదు అనుకుంటే ముందు PCR టెస్ట్ చేయించుకోండి. రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు టికెట్ తీసుకొని అప్పుడు బయలుదేరి వెళ్ళండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు తెలిసిన వాళ్ళు చాలామంది, నిన్నటి వీడియోలుగా చెప్పారు కదా, ఆయన నాయన మహేశ్వర రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఆయన తెలిసిన వాళ్ళే ఒక 4-5 మందికి ఈ వారంలోనే పాజిటివ్ వచ్చిందంట. అలాగే నా దృష్టి ఇక్కడ చాలామంది రావడం జరిగింది, వాళ్ళు టెస్ట్ చేయించుకుంటున్నారు, టికెట్ అనేది తీసుకొని రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళే ముందు టెస్ట్ చేయించుకోవడం జరుగుతుంది, వాళ్ళ తర్వాత వాళ్ళకి పాజిటివ్ రావడంతో వాళ్ళు ఆగిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు అనుకుంటే మీరు ముందు PCR టెస్ట్ చేయించుకోండి. అందులో నెగిటివ్ వస్తే వెంటనే మీరు టికెట్ తీసుకొని బయలుదేరడానికి ప్రయత్నం చేయండి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో 241.25 రూపాయలుగా ఉంది. ఫ్రెండ్స్ కువైట్ ఉన్నటువంటి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా మనం ఆన్లైన్లో కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మీ దగ్గర KNET ఉండాలి. అలాగే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ అయితే ప్లేస్టోర్లో ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకుని ఏ సమయంలో సరే మీరు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 500 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 18 దినార్ల 112 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ అయితే ఇంతవరకు విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్నగడ కువైట్లో కరోనా కేసులు అయితే కొద్దిగా ఎక్కువగా నమోదు జరిగింది. నిన్న దేశం మొత్తం మీద ఒక 1487 కొత్త కరోనా కేసులు నమోదు, అలాగే ఒక 1291 మంది అయితే కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా దేశవ్యాప్తంగా ఒక 3 ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో నిన్నటి విషయంగా మనం చూసుకున్నట్టయితే నిన్న మొత్తం మీద మన భారతదేశంలో 62,214 కొత్త కరోనా కేసులు నమోదై, అలాగే 1,07,767 మంది అయితే ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా ఒక 2,540 మంది అయితే ఈ కరోనా కారణంగా నిన్న మన భారతదేశంలో చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటివరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 53,647 కొత్త కరోనా కేసులు నమోదై, అలాగే 81,660 మంది అయితే ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా ఒక 2,093 మంది అయితే ఈ కరోనా కారణంగా ఇవాళ మన భారతదేశంలో చనిపోవడం జరిగింది. ఇంకా మన భారతదేశంలో 8,30,220 మంది అయితే ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా 26,19,72,019 మందికి ఈ కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 10,107 కేసులు నమోదై, కర్ణాటకలో 7,345, కేరళలో 13,270, తమిళనాడులో 10,448, ఉత్తరప్రదేశ్లో ఇవాళ రిపోర్ట్ అయితే ఇంకా విడుదల కాలేదు, పశ్చిమ బెంగాల్లో 3,187, ఢిల్లీలో 212 కేసులు చొప్పున నమోదు జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ రిపోర్ట్ అయితే ఇంతవరకు విడుదల కాలేదు. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ విడుదలైన తర్వాత నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటలు ఒక 1,489 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,07,925కి చేరుకుంది. ఇందులో ఒక 19,975 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 1,436 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,84,429 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో సుమారు ఒక 11 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,521 చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 17,55,00,000 కేసుల నమోదుగా, అందులో ఇప్పటివరకు 16,20,00,000 మంది కనుక ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా ఒక 38,40,000 మంది కనుక ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక 3,71,600 కేసులు నమోదుగా, అందులో అమెరికాలో 12,500 కేసులు, మన భారతదేశంలో 62,200 కేసులు, బ్రెజిల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుంది. బ్రెజిల్లో 88,992 కేసులు నమోదై, రష్యాలో 14,180 కేసులు, అర్జెంటీనాలో 27,200 కేసులు, కొలంబియాలో 24,452 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు, వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారం అయితే అందిస్తున్నాను. అయితే నేనంటే ఎక్కడన్నా వ్యాకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే అందించగలను. దానికి సంబంధించిన పూర్తి అలా కనుక మీరే ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చిన నెంబర్లకు మీరు ఎవరికైనా ఒక రూపాయిగా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసి ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మీకు కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక డెలివరీ కంపెనీలో పనిచేయడానికి కొంతమంది డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట, అయితే సొంత కారు ఉండాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినట్టు పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక మతంలో డెలివరీ కోసం అని చెప్పేసి డ్రైవర్స్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 254 వరకు ఉంటుందని చెప్తున్నారు. బండి పెట్రోల్ మొత్తం వాళ్ళే ఇస్తారంట. అలాగే రోజుకి ఒక 12 గంటల వరకు డ్యూటీ ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. మజ్రాలో హెల్పర్స్ కావాలని చెప్తున్నారు, అంటే మగవాళ్ళు కావాలని చెప్తున్నారు. పనిచేయడానికి మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఆ నెంబర్ వచ్చి కోవైట్ వాళ్ళది. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక డెలివరీ కంపెనీలో పనిచేయడానికి వీళ్ళకి డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. ఇది చాలా పెద్ద కంపెనీ, జీతాలు కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు. అలాగే కమిషన్ కూడా ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి హవాలీ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక చికెన్ షాప్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. అంటే చికెన్ కట్ చేసి అమ్మడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. అయితే వాళ్ళకి తప్పనిసరిగా ముస్లిం అయి ఉండాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి టెంపరీగా ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. ఒక 3 నెలల నుంచి 5 నెలల వరకు మాత్రమే పని ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో డేగల సాయి 9వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. నవ్యశ్రీ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరితో పాటుగా షన్వి ఏలిశెట్టి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరు ముగ్గురికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఎవరికైనా బర్త్డే విషయాలు చెప్పాలనుకుంటే దయచేసి నాకు ఒక 2 రోజులకు ముందే వారికి సంబంధించిన ఫోటో పేరు పెట్టాల్సి ఉంటుంది. మీరు ఆ విధంగా పెట్టినట్టయితే మీరు అనుకున్న సమయానికి నేను మీ విశేషతను చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.